తాళ్ళమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని సజీవు లెక్కలో కాపాడి ఒక దినాన్ని తండ్రి మా జీవితాలలో తండ్రి ప్రసాదించి, ఒక మంచి సమయాన్ని తండ్రి మాకు ప్రసాదించి, ఆ దినంలో తండ్రి మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవడానికి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరిగి మా జీవితాలలో పాటించి మీరుండే మహాలోకం చేరే భాగ్యం మాకు దయచేయమని, చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి అందరికీ కూడా యేసుక్రీస్తు నామం అందరికీ వందనాలు. నా తోటి దైవ సేవకులందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మారు మనస్సునకు తగిన ఫలం ఏది? మారు మనస్సు, ఇంగ్లీష్లో దీన్ని రిపెంటెన్స్ అని అంటాం. ఏమంటామా? రిపెంటెన్స్ అని అంటాం. వాట్ ఈజ్ రిపెంటెన్స్? అసలు మారు మనస్సు అంటే ఏంటి? మారు మనస్సు అసలు మనిషికి అవసరం ఎందుకు వచ్చింది? మారు మనస్సు పొందటం అంత అవసరమా? మారు మనస్సు పొందకపోతే నష్టమేంటి? మారు మనస్సు పొందామా పొందలేదా, లేదా పొందామా అనుకుంటూ పొందకుండానామా? ఇవి క్రైస్తవ జీవితానికి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి ప్రాథమిక సూత్రాలండి. అమ్మా, క్రైస్తవ జీవితానికి ఇది బేసిక్ లెసన్. ఈరోజు చాలామంది ఈ బేసిక్స్ని వదిలేశారు. కాబట్టి మనమైనా సరే కొద్దిమందిగా కూర్చున్నటువంటి మనము ఈ క్రైస్తవ జీవితానికి పునాది అవసరమైనటువంటి ఈ ప్రాథమికమైనటువంటి సూత్రాలను మనం జాగ్రత్తగా ధ్యానిద్దామండి. మన మధ్యలోని మారు మనసు పొందినవారు ఉన్నారు. మారు మనసు ఒకసారి దయచేసి మారు మనసు పొందిన వారు అందరూ చేతులెత్తండి. దయచేసి నేనేమన్నా అమ్మా, మనందరం కలిసేసి మనం నేర్చుకోవడానికి వచ్చేసాం అమ్మా, అందరం కలిసి దయచేసి ఎవరు కూడా సిగ్గుపడొద్దు, మొహమాటం ఏమొద్దు. ఓకే, మారు మనసు పొందిన వారు దయచేసి చేతులెత్తండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మారు మనసు పొందని వారు కూడా దయచేసి చేతులెత్తండి. మారు మనసు పొందని వారు ఎవరైనా ఉన్నారా అమ్మా? ఓకే, మారు మనసు పొందని వారు కూడా ఉన్నారు. మారు మనసు పొందని వారు లోకంలో ఉన్నారు అని అంటే ఒక అర్థం అండి. లోకంలో ఉన్నారు అంటే వాళ్ళకు అర్థం లోకస్తులు కాబట్టి వాళ్ళకు మారు మనసు తెలియదు అని అనుకుందాం. విచిత్రం ఏంటంటే, క్రైస్తవ జీవితాలలో క్రైస్తవ కుటుంబాలలో పుట్టి క్రైస్తవులుగా బయటికి చెప్పుకుంటూ, ఏమంటే యథేచ్ఛగా లోకంలోని కలిసి బ్రతుకుతూ మారు మనస్సు పొందకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే అన్యుల గురించి చెప్పటం లేదు, కేవలం క్రైస్తవ కుటుంబాలలో ఉండి ఇంకా మారు మనస్సు పొందనటువంటి వాళ్ళు. చాలామంది తాము పాపం చేస్తున్నాము అన్న సంగతి తెలుసు, కానీ మారు మనస్సు పొందండి అని అంటే మాత్రానికి మారు మనసు పొందడానికి ఇష్టం ఉండదు. మారు మనసు పొందుతారా? పొందరు. ఎందుకు పొందరు అని కనుక అడిగితే, ఈసారి ఈస్టర్కి వచ్చినప్పుడు మారు మనసు పొందుతా, లేకపోతే ఈసారి జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు మారు మనసు పొందుతాను, లేకపోతే ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు మారు మనసు పొందుతాను, ఇలా వాయిదాలు వేస్తూ ఉంటారండి. అవునా కదమ్మా? ఇలా వాయిదాలు వేస్తున్నారు. ఇలా వాయిదాలు వేసే వారందరూ కూడా ఒక మంచి ప్రమాదంలోని ఆల్రెడీ మునిగిపోయి ఉన్నారన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మొదట అమ్మా ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. మొదటిది మారు మనసు పొందని వారి గురించి మాట్లాడుతున్నాం, పొందిన వాళ్ళని కూడా వదిలిపెట్టం ఈరోజు. ఓకేనా? పొందని వారి గురించి మాట్లాడుతున్నాం. మారు మనసు పొందని వారు ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ లోకంలో కలుస్తూ లోకంలో లోక సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ అలా లోకంలో ఉంటూనే ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు మారు మనసు పొందటం లేదు అని అంటే మనం తప్పు చెబుతామేమో, కానీ జీవగ్రంథం ఖచ్చితమైనటువంటి మనస్సులో ఎలాంటి ఆలోచనలతో ఉందో స్కాన్ చేసేసి దేవుడు ముందుగా రాయించారండి ఈ జీవగ్రంథం. కనుక మన బ్రతుకుల యొక్క ప్రతి అర్థం, మన బ్రతుకులలో జరుగుతున్నటువంటి ప్రతి ఆలోచన దేవుడు ముందుగానే పసిగట్టి ఈ జీవగ్రంథంలో రాయించారు. అసలు మారు మనసు ఎందుకు పొందటం లేదు అని జాగ్రత్తగా అడిగితే జీవగ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది, మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాలి. అది చచ్చిపోయేంత వరకు కూడా ఆ మాట మీరు మర్చిపోకూడదు. ఓకేమ్మా? ప్రసంగి గ్రంథంలో అద్భుతమైనటువంటి మాట రాయబడిన చూడండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము
పదకొండవ వచనం చూద్దామమ్మా, పదకొండవ వచనం. అమ్మా ఏంటంట, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూసి, దుష్క్రియకు తగిన శిక్ష, అబద్ధాలు ఆడుతున్నారు, దొంగతనం చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, ఓకేనా, అనేకమైనటువంటివి క్రైస్తవ కుటుంబాలలో ఉన్నవారు కూడా చేస్తున్నారు. బాగా వినాలి, చేసుకుంటూ ధైర్యంగా ఉంటారండి. ఒక మీటింగ్లో ధైర్యంగా కూర్చుంటారు, చర్చికి వచ్చి ధైర్యంగా కూర్చుంటారు, సంఘంలో ఎలా ఉంటుంటారు, వీళ్ళందరూ ఎందుకుంటున్నారు అని అంటే, ఒక తాగుబోతు కానీ, ఒక తిరుగుబోతు కానీ, ఒక వ్యభిచారి కానీ ఈరోజు ధైర్యంగా ఉంటున్నారంటే కారణం, ఇక్కడ దేవుడు అంటున్నారు, దుష్క్రియకు ఏదైనా ఒక పాపం చేస్తే, ఒక దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా, వెంటనే ఆ శిక్ష, ఆ పనిష్మెంట్ అనేది వెంటనే వస్తుందా రావటం లేదా? తాగినోడిని ఎవరైనా సరే శిక్షిస్తున్నారా? ఎవరో శిక్షించడం లేదు. అబద్ధమాడినోడిని ఎవరైనా శిక్షిస్తున్నారా? ఎవరో శిక్షించడం లేదు. వ్యభిచారం చేసిన వాళ్ళని ఎవరైనా శిక్షిస్తున్నారా? ఈరోజు క్రైస్తవ కుటుంబాలు నిలువును నాశనం అయిపోతున్నాయి ప్రేమైన వాళ్ళ. కారణం, చేసేటటువంటి దుష్క్రియకు శీఘ్రముగా శిక్ష, తగినటువంటి శిక్ష ఏమంటారండి, కలగకపోవుట చూసి మనుషులు భయము విడిచి అనే మాట రాయబడిందండి. భయము విడిచి, భయం లేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు ఏం చేస్తాడులే అన్నటువంటి ధైర్యంతో వాళ్ళు ఉంటున్నారు ప్రియమైన వారలారా. ఈ ధైర్యంతో ఉండబట్టే అనేకమైనటువంటి పాపాత్ములుగా ఈరోజు సమాజంలో ఉంటున్నారు. అలా ఉండే వారందరూ కూడా ఏ క్షణాన ఏమైపోతారో వాళ్ళకి తెలియదండి. ఒక వ్యభిచారంలో ఉన్న వారిని కనుక చెప్పి చూడండి, చాలా సంతోషపడతారు. వ్యభిచారంలో ఉన్నవారు ఏమండి, ఒక అమ్మాయితో వ్యభిచారం చేసేవాడు, ఒక అబ్బాయితో వ్యభిచారం చేసే స్త్రీని కానివ్వండి, లేకపోతే వివాహం అయిన తర్వాత వివాహేతర సంబంధాలను కలిగినటువంటి వారిని కానీ హెచ్చరించి చూడండి, నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్నటువంటి ఆ భయం అనేది ఉండదండి. ధైర్యంతో అలా ఉంటూ ఉంటారు. ఇలా ఉండేటప్పుడు వాళ్ళ జీవితాలలో ఏదో ఒక ప్రమాదం జరిగేంత వరకు వాళ్ళు అలా ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు ప్రేమైన వాళ్ళ. కారణం, భయం అనేది లేదండి. ఏమంటే వ్యభిచారం చేసేవాళ్ళు చాలామంది లారీకి వెళ్ళే వాళ్ళు నాకు తెలిసినటువంటి కొందరు ఉన్నారండి. వాళ్ళు ఈ లారీలు కానీ డ్యూటీలకు వెళుతూ ఆ ఏరియాలకు వెళ్ళినప్పుడు ఒక మాట అంటుంటారు, ఎప్పుడు వచ్చినా సరే అసలు హైవేల మీద ఎంత అందగత్తెలు ఉంటారంటారు అనుకుంటూ, ఇది పాపం కాదా అని అంటే, ఈ లోకంలో పాపం పుణ్యం అని అనుకుంటే కుదరదు, అంత అందగత్తెలు మరలా దొరుకుతారా అని అలా వెళ్ళి ఈ పాపంలో వెళ్ళి తమ జీవితంలో ఒక ఎయిడ్స్ వచ్చేంత వరకు కూడా పాపాన్ని విడిచిపెట్టని వారు ఎంతో ఉన్నారు ప్రేమైన వారు. ఎందరో ఈరోజు కుటుంబాలు, అసలు ఎన్ని కుటుంబాలు అండి తాగుడుకు బానిసలైపోయిన వారు, మద్యపానం చేస్తూ ఉన్నారు, విపరీతంగా తాగుతారు, తాగి తాగి తాగి. బెంగళూరులోని నేను ఒక ఇన్సిడెంట్ చూశానండి. నేను చావులకు వెళ్ళినప్పుడు చావులకు వెళ్ళిన వారిలోనే అతి చిన్న వయసులో ఉన్నవారు చాలామంది ఉన్నారు. 23, 24, 25 సంవత్సరాలకే అర్ధాంతరంగా జీవితాలు ముగించిన వారు ఎందరో ఉన్నారు. ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళారు అని అంటే, ఒక లివర్ చెడిపోయి, హాస్పిటల్లో కిడ్నీలు పాడైపోయి, ఇలా ఎందుకు అని అంటే, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు తెలుసా, తాగిన తర్వాత వాసన వచ్చింది కదా, మరి వాసన వచ్చినప్పుడు ఇంటికి వస్తే ఎట్ట, ఇంటికి వస్తే ఎవరైనా అనుకుంటారు. కాబట్టి జనాన్ని మభ్య పెట్టాలి, పైకి మాత్రం మంచివారిగా కనపడుతూ లోపల మాత్రం యథేచ్ఛగా పాపం చేస్తూ, తమలపాకులు అంటారు కదమ్మా తెలుసా, తమలపాకులు అలా మందు తాగి తమలపాకులు వేసేస్తారు. తమలపాకులు వేసేసినప్పుడు పైన ఉన్న తమలపాకు లోపల ఉన్న మందు స్మెల్లు రానియదు. ఇలా ఎందరో ప్రియమైన దేవుని పిల్లలారా భయాన్ని విడిచిపోయారు, భయాన్ని విడిచిపెట్టి పాపంలో తమ జీవితంలో అలా పాపాన్ని కొనసాగించి కొనసాగించి, రేపు మారతాం, ఎల్లుండి మారతాం, అలా మారతాం 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 అంటూ వాయిదాలు వేసుకుంటూ, మారు మనసు అనేది అర్థం తెలియకుండానే జీవితాలు ముగిసిన వారు ఉన్నారండి. 25 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి ఒక తమ్ముడు మరణించాడు ప్రియమైన వారు, నేను దగ్గరుండి చూశాను. 2 రోజుల వయసు కలిగినటువంటి పసిబిడ్డ హాస్పిటల్లోని అప్పుడే వచ్చేసింది. అసలు ఎక్కడుందో ఆ బిడ్డకు తెలియదు, కళ్ళు తెరవడానికి కష్టంగా ఉంది. తండ్రి ఏమో శవమై ఉన్నాడు, ఇటు పక్క భార్య ఏమో ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఉన్నప్పుడు చివరి నిమిషంలో అడుగుతూ ఉంటారండి, బ్రదర్ నేను మారాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. అలా చేస్తే మారతారా చెప్పండి. మారు మనసు అనేది ఎంత ప్రాముఖ్యకరమో, అది చాలా మన జీవితాలకు చాలా అత్యవసరం ప్రియమైన దేవుని పిల్లలు. అలా ఎందరో ఈరోజు దేవుడు అంటే భయం లేకుండా
చేసేటటువంటి పాపాన్ని దేవుడు చూసి చూడనట్టుగా ఉంటున్నాడు, చూసినా ఆయన పట్టించుకోవటం లేదు అన్నటువంటి ఆలోచనలతో భయం లేకుండా ఎలా చేస్తున్నారంటే, మరలా చదవండి అమ్మా వచనం ఏమంటున్నారు, దుష్క్రియకు తగినటువంటి శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా 100% మనస్సుకు నచ్చి చేస్తున్నారండి పాపాలు. అలాంటి వారందరికీ తర్వాత అధ్యాయంలోనే ఒక భయంకరమైనటువంటి శిక్ష రాశారు చూడండి. 9వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ప్రియమైన వారిలో. 12వ వచనం, అలాంటి వారందరూ ఎవరైతే భయము విడిచారో, ఎవరైతే అసలు పాపాన్ని ఇంకా కూడా మానలేకుండా పోతున్నారో, పాపానికి గుడ్ బై చెప్పకుండా ఉంటున్నారో, తమ జీవితాల్లో రేపు మారదాం, ఎల్లుండి మారదాం, దేవుడు దేవుందులే అని వాయిదాలు వేసుకునే వారందరికీ గుడ్ న్యూస్, ఇమీడియట్గా మారాలి. అర్థమైందా? రేపు మారతా అంటే కుదరదు. ఇక్కడ దేవుడు అంటున్నారు అలాంటి వారందరి గురించి ఏమంటున్నారండి, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. తమ కాలం ఎప్పుడు వచ్చునో, దేవుడు మారడానికి నీకు అవకాశం ఇస్తాడో ఇవ్వడో, ఒకవేళ నువ్వు మారు మనసు పొందాలని అనుకున్నా అలాంటి గడియలు నీ బ్రతుకులో ఇస్తాడో ఇవ్వడో తెలియదు. రేపు మారదాములే, ఎల్లుండి మారదాములే అని అనుకుంటే దేవుడు మారు మనసు పొందడానికి నీకు సమయం ఇవ్వాలి. కాబట్టి దేవుడు అంటున్నారు తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలం. బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలరా. అలా గాలిలో ఎగురుకుంటూ వెళ్తాయండి పక్షులు, అలా యథేచ్ఛగా ఎగురుతూ ఉంటూ చాలా హ్యాపీగా ఎగురుతూ ఉంటుంటే ఎక్కడో వేటగాడు పొంచి ఉంటాడు. వాటి బారిని పడేంత వరకు వాటికి తెలియదు ప్రియమైన వారు, ఒక ప్రమాదం మాకు పొంచి ఉంది అన్న సంగతి. చేపలు ఆల్రెడీ సముద్రాలలోని, నదులలోని, చెరువులలోని ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. తమ చుట్టుపక్కల ఉన్నటువంటి నాసును అలా తగులుకుంటూ వెళతాయి. ఎప్పుడు వచ్చి పడిద్దో వల వాటికి తెలియదు. ఒక్కసారి కనుక వలలో చిక్కుకుందా వాటి ప్రాణం పోతుంది. అలానే దేవుడు అంటున్నారు ఎవరైతే పాపాన్ని విడవకుండా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఏమంట చెప్పండి, తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, హఠాత్తుగా అశుభకాలం, హఠాత్తుగా అశుభకాలం. దయచేసి ఇంకెవరో కూడా వాయిదా వేసుకోవద్దు ప్రేమైన దేవుని పిల్లలారా. మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యకరమైనది. అసలు మారు మనస్సు అంటే ఏంటమ్మా, అందరు చెప్పాలి. మారు మనస్సు అంటే ఏంటిది? మారు తల్లి అని అన్నారా? మారు తల్లి అంటే అర్థమేది? ఒరిజినల్ కాదు ఏమంటే, కరెక్టా కదా, ఒరిజినల్ కాదు. మారు తల్లి అంటే అర్థమేంటిది? కన్న తల్లి కాదు, ఒరిజినల్ కాదు. మారు మనస్సు అని అంటే దేవుడు ఒక మనస్సు ఇచ్చాడు, ఆ మనస్సు ఆయనకు వ్యతిరేకంగా ఉంది. దేవుడు ఆల్రెడీ మనుషులకు ఒక మనస్సు ఇచ్చాడు, ఆ మనస్సు ఎవరికి? దేవునికి దూరం అయిపోయింది. ఆదాము అవలో ప్రారంభంలోని దేవుని ఎదుట చాలా సంతోషంగా ఉన్నారు, పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుని ఎదుట ప్రతి చల్లబోట హ్యాపీగా గడుపుతున్నటువంటి రోజులవి. ఆ తరువాత ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించారో, పండు తెంచారు, తెంచిన తరువాత దేవుడు మరలా వచ్చి అతన్ని వాళ్ళిద్దరిని అడిగారండి, ఆదామా ఎక్కడున్నావు అన్న మాట మీరు చాలాసార్లు చదివారు. ఆదామా ఏమని అడిగారు, అడిగారా? దేవుడికి తెలుసు అంటారా తెలియదంటారా? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అంటే ఆదామ ఎక్కడున్నాడో లేడో దేవుడికి తెలుసా తెలీదా? దేవుడికి తెలుసు. తెలిసినా కూడా ఎందుకు అడిగాడు? తెలిసినా కూడా అడుగుతున్నాడు అని అంటే కారణం ఏంటో తెలుసా? చేసినటువంటి పాపానికి ఇతని మనస్సు లోపల ఏమైనా బాధ ఉందా, చేసినటువంటి తప్పును సరిదిద్దుకునేటటువంటి మనస్సు ఇతనిలో ఉందా లేదా అని అడగటం కోసమే అతన్ని ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అన్నాడు. ఆ రోజు నుండి ఈనాటి వరకు దేవుడు ప్రతి మనిషి బ్రతుకులోని వాళ్ళు చేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపడతారేమో, చేసినటువంటి తప్పులను తెలుసుకొని తమ బ్రతుకులలో మరలా మనసు మార్చుకొని నా యొద్ద నుండి పరిశుద్ధులుగా వెళ్ళిన వారు లోకంలో కలిసిపోయిన తరువాత మరలా తిరిగి మనసు మార్చుకొని నా దగ్గరకు వస్తారేమో అన్నటువంటి ఆలోచనలతో మారు మనస్సు అనే దాన్ని ఒక గొప్ప కార్యక్రమాన్ని దేవుడు
దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఆయన బిడ్డలైనటువంటి మనకు ప్రసాదించాడు ప్రేమైన దేవుని పిల్లలను. అదే ప్రవక్తల నోట పలికించాడు, అదే ఈ ప్రపంచానికి క్రీస్తు ద్వారా పలికించారు. అందుకోసమే యేసు ప్రభుల వారు ఈ లోకానికి రాకమునుపు ఆయన మార్గాన్ని పరిచయం చేసినటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమంటున్నాడు చూడండి. ఇంతకుముందు చదివారు ఒక మాట, మరలా చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. 1వ వచనం, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, అమ్మా బాగా వినాలి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని అన్నారండి. ఏంటి పరలోక రాజ్యానికి మారు మనస్సుకు సంబంధం ఉందా? మారు మనస్సుకు పరలోక రాజ్యానికి సంబంధం ఉందా అని అంటే ఇక్కడ అంటున్నారు, పరలోక రాజ్యము సమీపించింది, పరలోక రాజ్యము సమీపించింది కనుక మీలో ప్రతి ఒక్కడూ కూడా మారు మనసు పొందాలి, పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మీ బ్రతుకులలో మారు మనసు అనేది పొందాలి అనే దానికోసం ఇక్కడ ఏమంటున్నారంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది, ఎవరైనా మారు మనసు పొందితేనే పరలోక రాజ్యానికి అర్హులు. గుర్తుంచుకోవాలి, ఎవరైనా మారు మనసు పొందితేనే పరలోక రాజ్యానికి అర్హులు. ఒకవేళ మారు మనస్సు పొందకుండా వాయిదా వేసుకునే వాళ్ళు తమ బ్రతుకులలో ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు ఎన్నటికీ మారు మనస్సు లేకుండా పరలోక రాజ్యానికి అనర్హులు. పరలోకానికి మీరు వెళ్ళరు. పరలోకానికి వెళ్ళరు అంటే ఎక్కడికి వెళ్తారమ్మా? ఎక్కడికి వెళ్తారు? పల్లెపాడుకి వెళ్తారు అంతేనా? ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా నరకానికి వెళ్లాల్సిందే. కనుక మారు మనస్సు అనేది పరలోకానికి ముడిపడి ఉంది. ఈ మారు మనస్సు పొందిన వారు గురించి, మారు మనస్సు పొందిన వారికి మనం ఇచ్చేటటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏంటంటే బాప్తిసం ఇస్తూ ఉంటాం. బాప్తిసం ఇక్కడ చాలామంది బాప్తిసం తీసుకున్నారు, చాలామంది ఇంతకుముందు చేతులు ఎత్తారు. బాప్తిసమము ఎవరైనా సరే కొత్తగా మేము మారు మనస్సు పొందాము, మేము పశ్చాత్తాప పడ్డాము, మా పాపాలను మేము ఒప్పుకుంటున్నాము అని ఎవరైనా కనుక ముందుకొస్తే కామన్గా ఏ పాస్టర్ అయినా సంతోషిస్తాడా? సంతోషించడా? మీరు చెప్పాలి. సంతోషిస్తాడు, ఖచ్చితంగా సంతోషిస్తాడు. ఇక్కడ బాగా గమనిస్తే ఇంకా పోటీలు కూడా ఉంటుంటాయి. ఎలా అంటే, ఇదిగో మా సంఘానికి వచ్చేసి మా సంఘంలోని మెంబర్గా నువ్వు బాప్తిసం పొంది, మా సంఘంలోని మెంబర్గా బాప్తిసం పొంది అంటారు. నేను హోసానా మినిస్ట్రీస్లోని బాప్తిజం పొందాను. హోసానా మినిస్ట్రీస్లో బాప్తిజం పొందిన రోజు, ఆ మొదటి రోజున వాళ్ళు ఒక మాట అన్నారు నన్ను, ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లోని మీరు బాప్తిజం పొందటం మీరు జన్మజన్మల సుకృతం బ్రదర్ అన్నారు నన్ను. మీరు ఏనాడు చేసుకున్న పుణ్యమో ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో మీరు బాప్తిజం పొందారు అని అన్నారు. చాలా థ్యాంక్స్ అనుకున్నాను. తర్వాత ఏమన్నారంటే, లోపలికి ఇచ్చిన తర్వాత లోపలికి పిలిచి రొట్టె ద్రాక్షరసం ఇస్తారు కదమ్మా, రొట్టె ద్రాక్షరసం ఇచ్చిన రోజు మొదటిసారి అనమాట. అప్పుడు ఇచ్చేసినప్పుడు ఏమన్నారంటే, బ్రదర్ మీరు ఎంత అదృష్టవంతులంటే అసలు ఈ ద్రాక్షరసం మామూలు ద్రాక్షరసం కాదు, ఇది ఇజ్రాయేల్ దేశం నుండి ఈరోజే వచ్చింది, మీరు అలా కూర్చున్నారు లేదో బాటిల్ అలా ఓపెన్ అయిపోయింది అని అన్నారు. ఏమంటే ఏమర్థమవుతుంది మనకి ఇలా చెప్పుకుంటే? అసలు మనం మారు మనసు ఎందుకు పొందాము? బాప్తీసం ఎందుకు పొందాము? బాప్తీసానికి ఇలాంటి మాటలు చెబితే ఎవడైనా మారినట్టుగా అనుకుంటారు. ఇలాంటి ఏమంటే ఇలాంటి మాటలు ఎవరైనా ఇప్పుడు ఇలాంటి మాటలు చెబుతూ ఉంటుంటే వచ్చినటువంటి ఆ విశ్వాసికి తమ బ్రతుకులలో అసలు మారు మనసు అంటే ఏంటి, ఎందుకు తీసుకుంటున్నాడు, దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి తెలియాలండి. అలా కొందరు ఆల్రెడీ తమ బ్రతుకులలోని ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయితే బాప్తిస్మాన్ని ప్రారంభించారో, బాప్తిస్మాన్ని ప్రారంభించినటువంటి అతని దగ్గరికి కొంతమంది ఆల్రెడీ వచ్చి పాపాలను ఒప్పుకుంటున్నారంటమ్మా. పాపాలనే కదా దేవుడు ఒప్పుకోమన్నది, పాపాలను ఒప్పుకుంటున్నారంట చూడండి. ఒప్పుకుంటూ వాళ్ళు ఏం మాట చెబుతున్నారు? 4వ వచనం, 5వ వచనం చూద్దాము. 5వ వచనం, ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ ఎక్కడికి వచ్చేసారంటండి? యోర్ధాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు. ఇది మంచిదా కాదా? అమ్మా పాపాలు ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదా? ఒప్పుకుంటున్నారు, వెరీ గుడ్. అందరూ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత
బాప్తిస్మము పొందుచుండరి. వెరీ గుడ్. ఏం చేస్తున్నారమ్మా? పాపాలను ఒప్పుకుంటున్నారు, మేము మారు మనసు పొందామంటున్నారు, మాకు బాప్తిస్మం ఇవ్వండి అని అంటున్నారు. ఇలా ఇచ్చినప్పుడు హ్యాపీగా ఏం చేయాలి? అందరూ ఎవరైనా సరే ఒక 10 మంది సంఘ పెద్దలను పిలిచి, ఇది అసలు ఎంత సంతోషకరమైనటువంటి సమయం ఇది, చాలామంది వచ్చేసారు మన సంఘానికి, వచ్చేసారు మన సంఘంలో బాప్తిస్మం తీసుకుంటున్నారు, కాబట్టి ఇంత గొప్ప శుభకరణం జరగటం అనేది సంతోషకరం, కాబట్టి వీళ్ళందరి కోసం ప్రార్థన చేద్దామని అనాలండి. కానీ ఈ పాస్టర్ గారు ఎలాంటి వాక్యం చెబుతున్నారు అని అంటే, ప్రియమైన వారలారా, అసలు ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ పాస్టర్ చెప్పనటువంటి వాక్యం ఆ రోజు చెబుతున్నారు. ఇంకా నేను కూడా చాలాసార్లు బాప్తిస్మం ఇచ్చాను, నేను కూడా ఇంతవరకు అలాంటి వాక్యం చెప్పలేదు. ఆయన ఏం చెబుతున్నారు చూడండి, మాకు వచ్చిన వాళ్ళందరికీ ఏమంటున్నారు, వచ్చిన వాళ్ళందరికీ ఏమంటున్నారు, అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూసి సర్పసంతానమా అని అన్నాడండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరన్నా బాప్తిస్మానికి ఆల్రెడీ నెలలో దిగి అమ్మా చేతులు కట్టుకొని దండం పెట్టుకొని ఇక ముంచేస్తాడేమో అనుకున్న సమయంలో సర్పసంతానమా అని అన్నారనుకోండి, మీరు రియాక్షన్ ఎలా ఉంటుంది? మీరు చెప్పాలి మీ రియాక్షన్ ఎలా ఉంటుంది. ఆయన ముంచడం కాదు, ముందు మీరే ఆయన ముంచేసే పరిస్థితి వచ్చేసింది, అవునా కాదండి? బాగా ఆలోచించండి, ఇక్కడ ఎందుకు ఇంత సీరియస్ మ్యాటర్, ఎందుకు ఇంత కఠినంగా వచ్చినటువంటి వాళ్ళకు చెప్తున్నాడు, అది మనం బాగా గమనించాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకు అని అంటే, అసలు ఎందుకు తీసుకుంటున్నామో అనేది మనకు తెలియాలండి. ఈరోజు సంఘాలలోనే అసలు మారు మనసు గురించి చెప్పడం మానేసేసారు ఈ ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లాలోని నాకు తెలిసి రోజు మీటింగ్ జరిగింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అవునా కాదా? రోజు కొత్త కొత్త టైటిల్స్ వచ్చేస్తూ ఉంటాడు, కొత్త కొత్త టైటిల్స్ వచ్చేస్తూ ఉంటుంటే, కానీ ఈ మారు మనసు మీద ఏమన్నా టైటిల్ పెడతారా అని అంటే అది బెటర్. మన వాళ్ళకు కూడా ఇలాంటి టైటిల్, ఈ టైటిల్ పెట్టారు కాబట్టి చాలా జనం కూడా చాలా తక్కువగా వచ్చారు అనుకుంటున్నారు, ఏమండి అవునా? నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది రిఫరెన్స్ కూడా ఒక రిఫరెన్స్ చూపించి, అసలు ఈ మారు మనసు గురించి మనం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు అని ఒక రిఫరెన్స్ చూపించారండి నాకు, నేను షాక్ అయిపోయినా. హెబ్రీలకు రాసినటువంటి, మరలా ఇక్కడికి వచ్చేద్దామమ్మా, ఇక్కడ చెయ్యేలా పెట్టండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుండి చూడండి, మొదటి వచనం నుంచి, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, దేని గురించి అంటమ్మా, మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము అని రాయబడిందండి. పౌలు గారే ఇంత చక్కని మాట రాస్తున్నారు, కాబట్టి మారు మనసు గురించి ఎక్కువ టైం వేస్ట్ అని అంటున్నారు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే, ఇంతకు మారు మనసు పొందటం నిర్జీవ క్రియ, లేకపోతే జీవమైనటువంటి క్రియ చెప్పాలి. నిర్జీవమైన క్రియ ఇక్కడ ఏమి రాయబడింది మరల చదవన్నమాట, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి అని అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, తర్వాత చెప్పినటువంటి 6 క్రియలు నిర్జీవ క్రియలు అనుకున్నాను. నిర్జీవ క్రియలు అనేవి లోక సంబంధమైనటువంటివి, ఆస్తుల సంపాదన, ఉద్యోగ వ్యామోహం, లోక సంబంధమైనటువంటి జీవన విధానం, పాపంలో బ్రతకటం అనేది నిర్జీవ క్రియలు. కానీ మారు మనసు పొందటం అనేది ఎంత ప్రాముఖ్యకరమో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారే ఈ లోకానికి వచ్చి, ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు అనేకులకు అసలు మారు మనసు ఎంత ఇంపార్టెంటో, మారు మనసు పొందటం వెనక దేవుడి ఉన్నటువంటి ఆనందం ఎంతో అని చెప్పడం కోసం ఒక ఉపమానం చెప్పారండి. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసినటువంటి ఉపమానం. అమ్మా 100 గొర్రెలు అనగానే మ్యాటర్ అర్థమైపోయింది. 100 గొర్రెలు ఉన్నాయి, ఇందులోని ఒక గొర్రె కనుక తప్పిపోతే యజమానుడు దేనికోసం పోతాడంట? 99 కూడా పక్కన పెట్టి దీనిని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడ ప్రమాదంలో ఉందో, ఎక్కడ నాశనానికి గురైపోతుందో దాన్ని వెతుక్కుంటూ పోయి ఒకవేళ గనక అది దొరికితే ఎంతో సంతోషిస్తాడు అని 99 నీతిమంతులు. మరలా ఒకసారి చదువుదాం వచ్చిన లూకా సువార్త 15వ అధ్యాయం
లూకాసు వార్త 15:7 అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఆ దేవుడు సంతోషిస్తాడంటే దేవదూతలు దేవుణ్ణి సంతోషపరుస్తుందంటే ఇది నిర్జీవక్రియ కాదు, ఇది ఖచ్చితంగా సజీవక్రియే అని దీని గురించి ఏమంటున్నారంటే ఈ పునాది అనే మాట రాయబడిందండి. హెబ్రిల్కి రాసినటువంటి 6:1 చూస్తే అను పునాది మరలా వేయొద్దు అని రాయబడిందా, అసలే వేయొద్దు అని రాయబడిందా? మరలా వేయొద్దా, అసలే వేయొద్దా? పునాది అనేది అసలు వేయాలమ్మా, పునాది అనేది ఖచ్చితం అండి. క్రైస్తవ్యానికి పునాది, పునాది మారు మనస్సు, విశ్వాసము. ఇక్కడ 6 క్రియలు చెప్పారు, ఇవన్నీ పునాది. ఇందులోని 2 విషయాలు కనుక తీసుకుంటే, జాగ్రత్తగా తీసుకుంటే, విశ్వాసము మరియు మారు మనస్సు అనేది ఒక నాణ్యానికి 2 వైపులా ఎలాగైతే బొమ్మ బొరుసు అవసరమో, నాణ్యానికి ఏం కావాలి, బొమ్మ కావాలి, బొరుసు కావాలి, 2 ఉంటేనే నాణ్యం చెల్లిద్ది. అలానే మారు మనస్సు విశ్వాసము 2 ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉన్నాయండి. ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి అని అంటే, మారు మనసు పొందటం అని అంటే ఏదో లోకానుసారమైనటువంటి మారు మనసు కాదు. ఒక వ్యక్తి లోకంలో అలా తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు వచ్చేసి నాయన మారా, నువ్వు ఎప్పుడు మారతావరా, నువ్వు ఇట్లా తిరగటమేనా అంటుంటారు. వాడు కూడా మారతాడు, ఆ మారు మనసు దేవుడు చెప్పటం లేదు. ఇక్కడ ఆయన చెప్పేటటువంటి మారు మనసు ఏంటి అని అంటే, లోక సంబంధమైనటువంటి పాపక్రియలలో ఉన్నటువంటి వ్యక్తి పాపాన్ని విడిచి ఇదిగో పాప క్షమాపణ నిమిత్తము ఇదిగో క్రీస్తు దగ్గరికి వస్తే అతనికి పాప క్షమాపణ దొరుకుతుంది. పాప క్షమాపణ దొరకాలి అంటే ప్రతి ఒక్కడు కూడా ఎవరి దగ్గరికి రావాలి, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికే రావాలి. యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడని నమ్మాలి. నమ్మి విశ్వాసం ద్వారా ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టేసేసి దేవుని వైపుకు తిరుగుతారో అదే నిజమైనటువంటి మారు మనసు. ప్రియమైన వారలారా, ఇక్కడ మారు మనసు అనేది ఖచ్చితంగా, మారు మనసు అనేది క్రైస్తవ జీవితానికి పునాది. ఆ పునాది అనేది క్రైస్తవులు తప్పనిసరిగా కూడా గట్టిగా వేసుకోవాలి, గట్టి పునాది వేయబడాలి. ఈ పునాది గురించి, ఈ పునాది వేసే సమయంలోనే ఆయన చెబుతూ ఉన్నాడండి. బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నాడు, సర్పసంతానమా అని అన్నాడండి. సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి. మరలా ఇక్కడికి వచ్చేతారండి, మత్తయి సువార్త 3:7 సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని అన్నారండి. అందరూ మారు మనసు పొందిన వాళ్ళు మరొకసారి చేతులు ఎత్తారమ్మా, నిద్ర బాగా మత్తులో ఉన్నట్టున్నారు అమ్మా. వెరీ గుడ్. ఇక్కడ ఏమంటున్నారండి, మారు మనస్సు మీరు పొందారా, నిజంగా పొందారా అందరూ? వెరీ గుడ్. మీరు అందరూ మారు మనసు పొందారు. మీరు పొందితే మీరు పొందారు అన్న సంగతి తెలియాలి, దేవుడికి తెలియాలి అని అంటే దేవుడు అంటున్నారు మీరు ఖచ్చితంగా కొన్ని ఫలాలను ఫలించాలి. ఒకవేళ ఫలించడం కుదరదండి అని అన్నారా, తర్వాత వచ్చిన వాళ్ళు ఏమన్నారు, గొడ్డలు ఎక్కడ పెట్టారంట అమ్మ, ఎక్కడ పెట్టారంట, చెట్టు వేరున. చెట్టు వేరు అంటే ఎక్కడో కాదు, నీకే పెట్టారు, నాకే పెట్టారు. గొడ్డలు ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఒకటి నాకు నీకు ఉంది. నీ గొడ్డలు నీకు కనపట్టలే, నా గొడ్డలే నాకు కనపట్టలే. అర్థమవుతుందా? మారు మనసు పొందిన ప్రతి ఒక్కడు, మారు మనసు పొందని వాడు వాయిదా వేస్తే అశుభకాలం హఠాత్తుగా వాడి జీవితంలో వచ్చింది. కనుక వాడు మారు మనసు పొందాలి. మారు మనసు పొందటం దేవుని చిత్తానుసారం. మారు మనసు పొందినవాడు, మారు మనసు ఎవరైతే పొందారో వాళ్ళందరూ కూడా కొన్ని ఫలాలను ఫలించాలి అని అన్నారండి. ఇప్పుడు మారు మనస్సు అనేది ఎక్కడైనా కనపడుతుందా? అమ్మా నేను మారు మనసు పొందానని మీకేమో తెలుసా? మీరు పొందినట్టుగా నాకేమైనా కనపడుతుందా? మనం మారు మనసు పొందినట్టుగా ఆయన కనపడాలి. మొదటిది మారు మనసు పొందిన తరువాత కొన్ని ఫలాలు కనపడతాయంట మన బ్రతుకులలో. అమ్మా కొన్ని ఫలాలు, కొన్ని కాయలు అని అంటాం. ఏమంటాం, ఏమైనా కాయలు కనపడుతున్నాయి నా చుట్టూ? ఏమన్నా మీ దగ్గర కూడా కనపడుతున్నట్టుగా లేదు. ఈ కాయలు ఏంటి, అసలు ఈ ఫలాలు ఏంటి
అని ఎప్పుడైతే సర్పసంతానమా ఒక ఉగ్రత అనేది మీ జీవితాలకు పొంచి ఉంది, ఆ ఉగ్రత నుండి మీరు తప్పించుకోవాలి అని అంటే ఖచ్చితంగా మారు మనసునకు తగిన ఫలము ఫలించండి అని చెప్పగానే ఎవరైతే బాప్తిస్మానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని అడిగారండి. ఏమంటే ఈగేం ఫలాలండి, మాకు జాంకాయ తెలుసు, మామిడికాయ తెలుసు, కొబ్బరి బాండాలు తెలుసు, ఇన్ని కాయలు చూసాం కానీ ఈ కాయలు ఎలా ఉంటాయి, అసలు అవి ఎలా ఫలిస్తాయి అని డైరెక్ట్గా ఎవరిని అడిగారండి, డైరెక్ట్గా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని అడిగారండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని అడిగితే యోహాను గారే సమాధానం చెబుతున్నారు. చూడండి అసలు ఆ ఫలాలు ఏంటో, ఇక్కడ ఫలాలు మీరు ఫలించాలి అని అంటే ఏం చేయాలో ఒకసారి చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చక్కగా చదువుదాం. 8వ వచనం నుంచి మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకోన మొదలు పెట్టుకునవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అనగానే వాళ్ళకు భయం పుట్టిందండి. మనకి ఎప్పటికీ భయం పుట్టదు, ఎందుకు మనం ఎట్టా నరకబడి అక్కడ పోవడానికి సిద్ధమైపోతున్నాం. వాళ్ళకు మాత్రం భయం పుట్టింది, భయం పుట్టింది కనుక వాళ్ళు ఒక మాట అడిగారండి, అయ్యా ఫలాలు అంటున్నావు, ఏదో ఫలించాలంటున్నావు, మరి ఫలించాలంటే మేమేం చేయాలి, మేమేం చేయాలి అని అడిగితే ఆయన ఉంటున్నారండి. ఏమంటున్నారు చూడండి 10వ వచనం, అందుకు జనులు అడుగుతున్నారండి. మీకు అందరికీ కూడా అర్థం కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు మీకు మారు మనసునకు తగిన ఫలం అనేది ఏంటో మీకు అర్థం కావాలి. ఆ ఫలాలు ఇప్పటి వరకు కనుక మీ జీవితంలో రాకపోతే, మన బ్రతుకులలో రాకపోతే, మిగిలినటువంటి ఈ బ్రతుకుల్లో ఖచ్చితంగా ఆ ఫలాలను మనం చూపించాలి ప్రియమైన వారా. ఆ ఫలాల గురించి ఏమంటున్నారండి, అందుకు జనులు అలాగైతే మేమేమి చెయ్యాలి, ఆ ఫలాలు ఫలించాలి అని అంటే మేమేం చెయ్యాలి, ఆ ఫలాలు ఫలించ మారు మనస్సు అనేది మనస్సుకు సంబంధించింది. లోపల మేము మారాము, లోపల పశ్చాత్తాపడ్డాము, లోపల మేము అంగీకరించాము మా మేము పాపాత్ములము, లోపల మా మనస్సు లోపల జరిగింది ఇదంతా కూడా, కానీ ఫలాలు అనేవి బయటికి కనిపించాలా? ఒకవేళ కనుక ఆ ఫలాలు బయటికి కనిపించాలి అని అంటే మేమేం చేయాలి, మేమేం చేయాలో దయచేసి చెప్పండి యోహాను గారు అని అంటే అక్కడ ఒక మంచి మాట చెబుతున్నారండి. ఏమంటున్నారు అప్పుడు అంటున్నారండి, ఇదిగో ఫలాలు అని అంటే ఏంటో తెలుసా, మారు మనస్సు నీ బ్రతుకులో వచ్చింది. కాబట్టి దేవుని వాక్యం విన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఖచ్చితంగా వాక్యం లోపల హృదయం లోపల గుచ్చబడాలండి, నొచ్చుకోవాలి మన హృదయం లోపల. అదిగో ఒకనాడు యూదులు ఇజ్రాయేలీలు వాళ్ళందరూ యేసుక్రీస్తును చంపేసేసారండి. చంపేసిన తరువాత అసలు మెస్సయ్యని చంపామన్న బాధ కానీ వాళ్ళలోని ఎక్కడా లేదు. ఈ శిష్యులు కూడా ధైర్యం చేయటం లేదు, శిష్యులు కూడా ధైర్యం చేయటం లేదు. వాళ్ళు అసలు ఎందుకు ఈ క్రీస్తును చంపారన్నటువంటి ఆలోచన మరిచిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితులలో పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరింపబడగానే అప్పుడు అన్య భాషలలో మాట్లాడటం అంట. ఏ భాషలలోనే? అన్యభాష అంటే అమ్మా, అన్యభాష అంటే అన్నౌన్ లాంగ్వేజ్ అని అంటారు అమ్మా ఇంగ్లీష్లో. ఏమంటారు? అన్నౌన్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో అన్నౌన్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటి, అన్య భాష అంటే అర్థం ఏంటంటే, మీరు ఇంత ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి కన్నడ వచ్చు అనుకుంటున్నాను. వచ్చమ్మా ఎవరికన్నా? కన్నడ నాకు రాదు, కన్నడ నాకు కన్నడ రాదు, నేను కర్ణాటకలో ఉన్నా నాకు కన్నడ రాదు, కన్నడ నాకు రాదు కాబట్టి కన్నడ ఈజ్ అన్నౌన్ లాంగ్వేజ్ టు మీ. అదేంటిది నాకు? అది ఒక అన్య భాష, అది నాకు తెలియని భాష. కానీ ఉన్న భాష లేని భాష, కన్నడ ఉందా లేదా? ఉన్న భాషే కానీ నాకు తెలియని భాష, అది అన్య భాష. అమ్మా ఇంగ్లీష్ మీకు వచ్చా? ఇంగ్లీష్ రాదనుకోండి, వచ్చలే. మీకు ఇంగ్లీష్ రాదనుకోండి, వచ్చిన వాళ్ళందరికీ అది నౌన్ లాంగ్వేజ్, రాని వాళ్ళకి అన్నౌన్ లాంగ్వేజ్. అదేంటది? అన్య భాష అని అంట. అన్య భాష అంటే ఈరోజు చాలామందికి అర్థం తెలియక అన్య భాష ఎకరక బబరబా రబరబా అని అంటున్నారు. అది చెత్త భాష, అది ఏ ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని భాష. ఆ రోజు 11 మంది ప్లస్ ఇతను 12 మంది శిష్యులు, యోధా రీప్లేస్మెంట్ జరిగిపోయింది. ఈ 12 మంది శిష్యులు పరిశుద్ధాత్మ వాళ్ళగానే అక్కడ ఉన్నటువంటి యూదులు, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులందరూ కూడా అదే రోజున అక్కడ ఉన్నారు. పెంతుకోస్తు అనే పండగ జరుగుతూ ఉంది.
పరిశుద్ధాత్మ వేళ మీద వాళ్ళారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేరువేరు భాషలలో ఉన్నారు. వేరువేరు భాషలలో ఉన్న జనాంగానికి మధ్యలో నుంచొని ఎవరికి అర్థమయ్యే భాషలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడుతూ వాళ్ళకి ఒక రహస్యాన్ని చెప్పారండి. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి యూదులకి ఒక రహస్యాన్ని చెప్పారు పేతురు గారు. ఇదిగో ఇప్పటి వరకు కూడా, అసలు మీరు ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా యూదులుగా ఉన్నవారు, ఇజ్రాయేలీలుగా ఉన్నవారు ఎంత గొప్పవారిగా ఉన్నారో మీకు తెలియకుండానే ఒక ఘోరమైనటువంటి తప్పు మీరు చేశారు, కానీ మీకు తెలియకుండానే చేశారు అని అలా చెబుతూ మరలా ఇక్కడికి వచ్చేద్దామా, ఒక్క మాట అక్కడికి వచ్చేద్దాం. అపోస్తుల కార్యాల్లోనే ఒక మంచి మాట అంటున్నారండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, 2వ అధ్యాయం 22వ వచనం, ఇజ్రాయేలీలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచను, ఇది మీరే ఎరుగుదురు. తర్వాత 36వ వచనం చూద్దాం, 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇదిగో యేసుక్రీస్తు అనేటటువంటి ఈ గొప్పవాడిని మీరు నిరాకరించారు, మీరు తిరస్కరించారు. మీకు పాపక్షమాపణ దొరకాలి అంటే ఒకే ఒక మార్గం క్రీస్తు. ఎవరినైతే తిరస్కరించారో, ఈరోజు చాలామంది అండి, ఇతను ఒక వేరే దేశానికి చెందినవాడు అంటున్నారు, ఇతను ఒక క్రైస్తవ మతస్థాపకుడు అంటున్నారు. ప్రియమైన వారలారా, వాళ్ళందరూ తెలుసుకోవలసినటువంటి నిజం, పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుడు ఏం చేశాడంటమ్మా, 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇజ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకునవలెను అని. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రేరణ మూలంగా పేతురు గారు ఈ మాటలు పలికారో అప్పుడు గుచ్చుకుందండి వాళ్ళకి, అప్పుడు గుచ్చుకొని ఒక మాట అడుగుతున్నారు, అయ్యా మేము రక్షణ ఎక్కడైతే దొరుకుతుందో, మాకు పాపక్షమాపణ ఎక్కడైతే దొరుకుతుందో, అలాంటి మహానుభావుని మేము చంపేశామా అని అన్నప్పుడు మేమేం చెయ్యాలి, మేమేం చెయ్యాలి అని అంటే ఏమని అడుగుతున్నారు చూడండి 37, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని మూల భాషలో పొడవబడి సహోదరులారా మేమేం చెయ్యాలి, ఇప్పుడు మేమేం చెయ్యాలి అని అడిగితే పేతురు గారు అంటున్నారు, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము, మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమందు, ఎవరైతే యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నారో వారందరూ క్రీస్తు దగ్గరికి రావటమే మారు మనస్సు, క్రీస్తును అంగీకరించటమే మారు మనసు. ప్రియమైన వారలారా, పాపాలను ఒప్పుకొని ఆ పాప క్షమాపణ కోసం క్రీస్తును రక్షకుడుగా అంగీకరించటమే మారు మనస్సు అయితే, ఆ మారు మనస్సు పొందిన తరువాత ఫలాలు ఎలా ఉంటాయి అని యోహాను గారు మీరు చెప్పండి అని అంటే యోహాను గారు అంటున్నారు, ఇదిగో మారు మనస్సు అనేది హృదయానికి సంబంధించి అది లోపల జరుగుతుంది, కానీ దాని రిజల్ట్, దాని వలన వచ్చే ఫలము అందరికీ బ్రతుకులో కనపడాలి, బయటికి కనపడాలి, అది మీ క్రియలలో కనపడాలి. 2 అంగీలున్నవాడు అమ్మా చూడండి మరలా, లోకసువార్త 3వ అధ్యాయం 10వ వచనం, అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడుగగా అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేనివాడికి ఒకటన్నా ఇవ్వాలంట అండి. మీరు బాగా గమనించాలండి, మారు మనస్సు బయటికి కనపడిద్దా, కనపడితే మారు మనసు బయటికి కనపడదు, అది ఇంటర్నల్గా వచ్చేది. మారు మనస్సు అనేది హృదయానికి మనస్సుకు సంబంధించింది, మనస్సు లోపల నువ్వు ఎంత మదనపడి దేవుని దగ్గరకు వస్తావో అది నీకు తెలుస్తుంది. కానీ నువ్వు నిజంగా మారు మనసు పొందితే ఆ ఫలము మాత్రం నీ క్రియలలో కనపడాలి. ఇప్పుడు కనుక మారు మనసు పొందాను అని అంటే ఆ రిజల్ట్, ఆ ఫలం అనేది ఎలా కనపడుతుంది అని అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు అంటున్నారు, అది ఏం చేయాలని అడిగారు కదా, ఏం చేయాలంటారా, 2 అంగీలు గలవాడు ఏమీ లేనివాడికి ఒకటైనా ఇవ్వాలి అని అంటే ఇది ఫిజికల్గా కనపడితే కనపడదా మీరు చెప్పాలి అమ్మా, బ్రతుకులో కనపడితే కనపడదా అమ్మా, లోపల మనసులోనే 2 చొక్కాలు ఉన్నాయి, ఒక చొక్క ఆల్రెడీ ఇచ్చినట్టే అని లోపల అనుకుంటే కుదరదు. ఇప్పుడు అర్థమవుతుందా, ఇప్పుడు క్రియలలో కనపడాలి. ప్రియమైన వారు క్రియలలో కనపడాలి, ఆ బ్రతుకులలో క్రియలలో కనపడాలి, అలా కనబడటమే ప్రతిఫలం.
ఆ ఫలాలు అనేవి మన బ్రతుకులో రావాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తానండి ఈరోజు. ఒకరోజు యేసు ప్రభుల వారు ఎరికో అనే ఒక సిటీకి వచ్చారండి. బాగా గమనించాలి. అమ్మా, ఏ సిటీకి వచ్చారు? ఎరికో అనేటటువంటి ఒక పట్టణానికి వచ్చారు. ఎరికో అనే పట్టణానికి యేసు ప్రభుల వారు వస్తున్నారు అన్న సంగతి ఆ సిటీ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఆల్రెడీ ఒక పాంప్లెట్ లేదు, ఒక పోస్టర్ లేదు, ఏమి లేకపోయినా కూడా ఆ మహానుభావుడు వస్తున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. ఆ సిటీలోని ఒక వ్యక్తి పాపాత్ముడు, ఒక వ్యక్తి సుంకరి, ఒక వ్యక్తి ధనవంతుడు, ట్యాక్స్ కలెక్టర్, ఇతనికి కూడా పేరు వినబడిందండి. ఎవరో యేసంట మన ఏరియాకి వస్తున్నారంట అన్న సంగతి ఇతనికి అర్థమైపోయింది. ఇతనికి అర్థమైనప్పుడు ధనవంతుడు ఆల్రెడీ సుంకరి, ఈ ట్యాక్స్ కలెక్టర్ ఏం చేశాడంటే, అసలు యేసు అనే పేరు ఇప్పటి వరకు వింటున్నాను, ఏదో రోగాలను వెళ్ళగొడు తీసేస్తున్నాడంట, దెయ్యాలను వెళ్ళగొడుతున్నారంట, ఎన్నెన్నో చేస్తున్నాడు, అసలు ఈ మహానుభావుడు ఎవరో కనీసం ఒక్కసారైనా చూడాలి అని అనుకున్నాడంట. అమ్మా, మారు మనస్సునకు ఫలము అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా, రేపు లోతుగా ఆలోచిద్దాం. ఎప్పుడైతే అక్కడికి వచ్చేసాడో, వచ్చిన మరుక్షణము జనమంతా గుంపుగా ఉన్నాడో, బ్యాడ్ లక్ ఏమైందంటే అతను పొట్టివాడు. ఏం పేరు? అమ్మా, పొట్టి జక్కయ్య. మనం అందరం కూడా జోకులు వేసుకొని నవ్వుకునేటటువంటి వ్యక్తి. అమ్మా, ఈ జక్కయ్యకు ఉన్న బుద్ధి ఒక 10 సంవత్సరాలకు పోయినా కూడా మనకు రాదు. నిజంగా చెప్పాలని ఆయన కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు పోసుకున్నా కూడా ఆ బుద్ధి రాదు మనకు. అమ్మా, ఆ జక్కయ్య గారు యేసు ప్రభువులు వారు వస్తున్నారన్న సంగతి చూసి కనపట్టలేదు. ఏం చేయాలని చెప్పేసి ఆ దారిలో చూస్తే, ఆ దారిలోని ముందుగా ఒక మేడి చెట్టు కనపడుతుందంట. మేడి చెట్టు దగ్గరికి చకచక చకచక వెళ్ళాడు. చెట్టు ఎక్కి చెట్టు మీద కొమ్మలు, అక్కడ కొమ్మ మీద ఎక్కి దూరంగా ఉన్నటువంటి ప్రభువును చూస్తున్నారు. ప్రభువుల వారు అలా సరాసరి వస్తూ వస్తూ ఉన్నారు. యేసు ప్రభువుల వారు అడుగు ముందుకేస్తే జనసమూహం అంతా కూడా అడుగులు ముందుకేస్తూనే ఉంది. అసలు యేసు ప్రభువుల వారు అలా వచ్చి 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 వచ్చేసినప్పుడు ఈ జనసమూహం అందరూ కూడా వస్తూనే ఉన్నారు. టక్కన యేసు ప్రభువుల వారు మేడి చెట్టు దగ్గరకు వచ్చి ఆగారండి. ఎందుకు ఆగారు అన్నది ఎవరికీ తెలియదు. అందరూ వాళ్ళు ఆగిపోయారు. ఒక్కసారిగా యేసు ప్రభువుల వారు పైకి చూశారు. పైకి చూసేసరికి మనవడు ఒక చిన్న స్మైల్ ఇచ్చేశాడు, చిరునవ్వు, ఒక చిరునవ్వు. యేసు ప్రభువుల వారు కూడా నవ్వి, నాయనా జక్కయ్య, నువ్వు పైన ఉన్నావా, నువ్వు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంటికి రావాలి అని అనుకున్నాడండి. అమ్మా ఏమన్నాడు? నేను నీ ఇంటికి రావాలి అని అనుకున్నాడు. ఆల్రెడీ జక్కయ్య బాగా ధనవంతుడు, ధనవంతుడు ఆల్రెడీ ఆ ఏరియాలో బాగా పేరున్నవాడు, ఉద్యోగస్తుడు, ట్యాక్స్ బాగా వచ్చేస్తూ ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువుల వారు జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడో, ఆ పేరు పెట్టి పిలిచిన మరుక్షణం జక్కయ్య షాక్ అయిపోయాడండి. ఇదేంటి, నేను ఆయన చూద్దామని వస్తే నా పేరు టక్కని చెప్పాడు, అసలు నేను ఎంత ఫేమస్ అయిపోయానా, నా పేరు ఈయనకి ఎలా తెలుసు అని అనుకున్నాడు. అలా చూశాడు, త్వరగా దిగొచ్చేసాడు, ఆయన ఇంట చేర్చుకున్నాడండి. ఇంట చేర్చుకున్న తరువాత అందరికీ ఏం చేశాడో, ఎంతసేపు మాట్లాడాడు అనేది బైబిల్లో రాయలేదు. కానీ ప్రియమైన వారలారా, ఇతని బ్రతుకు లోపల, ఇతని మనస్సు లోపల ఒక మదనం జరిగిందండి. ఈ పొట్టి జక్కయ్య అని మనం నవ్వుకుంటున్నామే, ఆ జక్కయ్య మనస్సులో ఒక సంఘర్షణ జరిగింది. ఇంత నీతిమంతుడు నా ఇంటికి రావటం ఏంటి, ఈ నీతిమంతుడు నా ఇంటికి రావటం ఏంటి, నా బ్రతుకులో నా క్రియలలో తేడా రావాలి, ఇప్పుడు నా క్రియలలో తేడా రావాలని యేసు ప్రభువులు వారికి ఒక అద్భుతమైన మాట చెబుతున్నారు. చూడండి ప్రియమైన వారిలో, మనం ఎప్పటికీ చెప్పలేని మాట, ఎన్ని సంవత్సరాలను చదువుకోవటమే తప్ప మన బ్రతుకులో చేయలేనటువంటి మాట, జక్కయ్య చేసినటువంటి మంచి అద్భుతమైనటువంటి ఒక ఫలము ఆ బ్రతుకులో కనపడుతుంది. చూడండి ఆ ఫలం ఏంటో, లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం, 8వ వచనం, జక్కయ్య నిలవబడి ప్రభువా, ఏమండి అడిగాడండి? ఏం అడగలేదండి. మారు మనసు పొందిన వాడు తన బ్రతుకులో ఎలాంటి ఫలాలు కనపడతాయో ఎలా ఉంటాయండి. మారు మనసు పొందితే ఎలాంటి క్రియలు తమ బ్రతుకులలో కనపడతాయి. మారు మనసు పొందినట్టుగా నటిస్తే ఏమీ కనపడవు. మారు మనసు పొందినట్టు నటించడం వేరు, మారు మనసు పొందటం వేరు. ప్రేమైన వారు, మారు మనసు పొందినటువంటి వ్యక్తి తమ బ్రతుకులలో ఎలాంటి క్రియలు కనపడుతున్నాయి. జక్కయ్య మారు మనసు పొందాడండి. అప్పటికింకా బాప్తీసం కూడా జరగలేదు అతనికి, బాప్తీసం కూడా జరగలేదు. ఎలా నదిలోనికి వెళ్ళి మునిగినటువంటి దాఖలాలు లేవు. సంఘాన్ని పిలుచుకొని ప్రార్థనా కూడిక పెట్టుకొని
బాప్తిసం పొందినటువంటి దాఖలాలు. యేసు ప్రభుల వారు రాగానే లోపలికి వచ్చేసారు. కొద్ది నిమిషాలు యేసు ప్రభుల వారు అక్కడ ఉండగానే అంటున్నారు, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. ఇక్కడ ఆస్తిని అమ్మేశాడు, అక్కడ ధనాన్ని సమకూర్చుకుంటున్నాడు ప్రేమైన దేవుని పిల్లలారు. ఇక్కడ ఆస్తిని పోగొట్టుకుంటున్నాడు, అక్కడ పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటున్నాడు. తన బ్రతుకులో కనబడుతున్నటువంటి క్రియ ఇది, పబ్లిక్లో అందరికీ కనబడేటటువంటిది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జక్కయ్య మారాడు అనడానికి నిలువెత్తు నిదర్శనం. ప్రభువా, నా ఆస్తిలో సగభాగం ఇప్పుడే పేదలకు ఇచ్చుచున్నాను. నెక్స్ట్, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. 4 వంతులు చెల్లిస్తాను ప్రభువా, సగం పేదలకు ఇచ్చేస్తాను. ఎవరెవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ పోయి రిటర్న్ ఇస్తాను. మనం రిటర్న్ ఇచ్చేటటువంటి మంచి మనసు నిజంగా మనలో ఉందా? అమ్మా, మారు మనసు పొందాం. మన బ్రతుకులలో అలాంటి నిజాయితీ కనబడుతుందా? అలాంటి క్రియ మన బ్రతుకులో కనబడుతుందా? ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు చూసేటటువంటి ఫలాలు ప్రేమైన దేవుని పిల్లలారా, ఎలాంటి ఫలాలు మన క్రియలలో కనపడాలండి. ఇదిగో మారు మనసు హృదయం లోపల జరగొచ్చేమో, కానీ దాని రిజల్ట్ మాత్రం నీ యాక్షన్స్లో కనపడాలి, నీ బ్రతుకు క్రియలలో కనపడాలి. జక్కయ్య మారాడు అనడానికి నిదర్శనంగా సగభాగం ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేశాడు. ఉన్నటువంటి మిగిలినటువంటి ఆస్తిలో 4 వంతులు అదనంగా అన్యాయం చేసిన వారికి ఇచ్చేసాడండి. ఇంత పోగొట్టుకొని పేదవాడిగా ఈ లోకంలో మిగిలాడు, కానీ పరలోకంలోనే ధనాన్ని సమకూర్చుకున్నాడు, పరలోకానికి రిజర్వేషన్ కన్ఫర్మ్ చేయించుకున్నాడు. అందుకు యేసు ప్రభుల వారు అద్భుతమైనటువంటి మాట అంటున్నారండి. యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. విశ్వాసివా నువ్వు? ఇదిగో విశ్వాసివా నేను. మనం నిజంగా విశ్వాసులం అయితే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము పిల్లలుగా తన కుమారుని కూడా బలి ఇవ్వడానికి వెనకాడనటువంటి, విశ్వాసానికి మారుపేరుగా నిలిచినటువంటి అబ్రహాము కుమారుడుగా ఒకనాడు జక్కయ్య తన బ్రతుకులో చూపించుకున్నాడు. యేసుక్రీస్తు చేతనే ఆ సర్టిఫికెట్ పొందాడు ప్రేమైన దేవుని పిల్లల. మారు మనసు పొందితే మన బ్రతుకు మారాలి. మారు మనసు పొందితే మన బట్టలు మారటం కాదు. చాలామందికి కొత్త తెల్ల బట్టలు వేసుకొని సంఘానికి రావటం ముఖ్యం కాదు. నీ మనస్సు ఎలా ఉంది? నీ మనస్సు లోపల ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవునికి అనుకూలంగా ఉన్నాయా? దేవునికి భిన్నంగా ఉన్నాయా? నీ బ్రతుకులో క్రియలో దేవునికి అనుకూలంగా ఉన్నాయా? ప్రేమైన వారలారా, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మారు మనసునకు తగిన ఫలాలు ఫలించకపోతే ఎంత ప్రమాదమో. రేపు ఆలోచిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ మహాకృపచేత తండ్రి, మీ అమూల్యమైన సంగతుల తండ్రి మాకు వినిపించాడు. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు తండ్రి. మారు మనసు పొందామనుకోని తండ్రి మా బ్రతుకు మార్చుకుంటే తండ్రి మరి నిత్య జీవం అనేది మాకు అసాధ్యం అని తండ్రి మేము తెలుసుకొని, మేము ఏదైతే తండ్రి మా జీవితాల్లో మారామని మేము చెప్పుకుంటున్నామో తండ్రి, నిజంగానే మా బ్రతుకుల్లో చూపించేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. తలవచ్చినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి సహోదరుని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఎంతో కష్టార్జితంతో తండ్రి మరి ఏర్పాటు చేసినటువంటి సహోదరుడికి మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. ఇప్పటి వరకు కూడా తండ్రి ఓపికగా విన్నటువంటి మీ బిడ్డల తండ్రి మీ మాటల తండ్రి తమ హృదయాల్లో పదిలపరుచుకొని మీ నిత్య జీవాన్ని పొందేటటువంటి భాగ్యం వారందరూ కూడా తండ్రి దయచేయండి తండ్రి. రేపు జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకోండి. మీకు మహిమార్థంగా తండ్రి జరుగులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి.